ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అడ్వకేట్ విసంపల్లి సుందర్రావు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపత్ పథకం వెంటనే రద్దు చేయాలి అని శాంతియుత నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు శ్రీరామ్ కృష్ణంరాజు, చింతలపూడి నియోజకవర్గం ఇన్ఛార్జ్ విసంపల్లి సుందర్రావు తదితరులు పాల్గొన్నారు. మన దేశ ప్రధానమంత్రి అగ్నిపథన్ కార్యక్రమాన్ని మరి దేశ భావితరాలకు దేశ భద్రతకు ఎంతో ప్రాణదాగాన కూడా చిత్తబడి మరి ఉండే మన ఆర్మీ నేవీ మరి ఇలాంటి ఉద్యోగస్తులందరూ కూడా మరి ఆయన తీసుకొచ్చిన అగ్నిపథ అనే పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భాజపేతర ఆస్తులన్నీ వ్యతిరేకిస్తున్నాయి. అదే విధంగా ఈరోజు చింతలపూడి నియోజకవర్గంలో మన జిల్లా ఏలూరు జిల్లా అధ్యక్షులు జట్టు గురునాథరావు గారి ఆదేశాల మేరకు ఇక్కడ చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జీలు మరియు మన సభాధ్యక్షులు మండల ప్రెసిడెంట్ సుందర్రావు గారి సమక్షంలో తీవ్రంగా నిరసన తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వం వెంటనే అగ్నిపథ కార్యక్రమాన్ని రద్దు చేసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ సుందర్రావు గారి సమక్షంలో చింతలపూడి నియోజకవర్గంలో అలాగే జంగారెడ్డి నుంచి వచ్చిన మండల అధ్యక్షులు, తామరపాటి నుంచి వచ్చిన మండల అధ్యక్షులు, వివిధ మా నాయకులు ఇక్కడ వాళ్ళందరూ కూడా తీవ్రతరం చేసి మరి ఉద్యమం ఆగదని బీజేపీని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మోడీ గారు పెట్టినటువంటి అగ్నిపథ పథకాన్ని వెంటనే రద్దు చేసుకోమని మరి ఏఐసిసి వారి ఆదేశాల మేరకు, బీసీసీ వారి ఆదేశాల మేరకు ఈ రోజున చింతలపూడి హెడ్ క్వార్టర్లో నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఈరోజు ఇక్కడ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో గౌరవనీయులు మరి జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు కృష్ణంరాజు గారు, అదేవిధంగా జంగారెడ్డి కూడా మండల ప్రెసిడెంట్ గారు నాగబాబు గారు, అదేవిధంగా కామరకోట మండల ప్రెసిడెంట్ గారు శ్రీను గారు, మధ్యపట్ల శ్రీను గారు, అదేవిధంగా లోకల్లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు మరి అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ముఖ్యంగా మరి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మరి శ్రీనివాస రాయుడు గారు, అదేవిధంగా ఉద్యోగాల గారు చాలా మంది కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. దీనిలో దేశాన్ని ప్రజలకి ఇబ్బంది కలిగే విధంగా ఆయన ఈ పథకం పెట్టడం జరిగింది. దానివల్ల చాలామంది తెలియని వారు ఈ పథకం యొక్క అంతర్గత విషయాలు పూర్తిగా అందరూ తెలియదు. ఇది తాత్కాలికం. దానివల్ల ఏంటంటే ఈ యొక్క విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ, ప్రజలకు దేశ ప్రజలకు కానీ శాంతి భద్రత కూడా లేకుండా ఆయన ఇష్టానుసారంగా ఆయనకు అనుకూలంగా ఉండే విధంగా ప్రజల్ని మభ్యపెట్టి ఓట్ వేయించుకోవాలని దురుద్దేశంతో కలవశంతో ఆయన ఈ పథకం పెట్టడం జరిగింది. దానివల్ల తాత్కాలికంగా ఏంటంటే ఓట్లు ఓట్ల కోసం మాకు ఈ ప్రభుత్వం ఇది ఈ ఉద్యోగం ఇచ్చిందని చెప్పుకోవడమే తప్ప దానికి ఒక స్టాండర్డ్ అనేది లేదు, దానికి ఒక జీవో లేదు, ఏమీ లేదు. ఆ విధంగా ఏంటంటే ఒక ఫేక్ పథకాన్ని పెట్టి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని మళ్ళీ ప్రజల్ని మోసం చేయాలని దురుద్దేశం తప్ప ఈ పథకం వల్ల ప్రజలకు కానీ నిరుద్యోగులకు కానీ ఎవరికి కూడా ఎటువంటి ఉపయోగం లేదని చెప్పి చెప్తూ దేశ ప్రజలందరూ కూడా ఈ యొక్క పథకాన్ని రద్దు చేయాలనేటువంటి ఉద్దేశంతో దేశ ప్రజలు మొత్తం అందరూ కూడా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల వారు కూడా ఈ నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. వెంటనే దీన్ని గమనించి ప్రధానమంత్రి మోడీ గారు వెంటనే ఈ యొక్క పథకాన్ని వెంటనే రద్దు చేసుకోవాలి. వెంటనే దీన్ని రద్దు చేయనట్లయితే దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమం ఈ పోరాటం ఆగదు, ఈ పోరాటాన్ని నిరాటంకంగా జరుపుతామని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా చింతలపూడి నియోజకవర్గంలో ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలు కానివ్వండి, ఇంకా మరి నాయకులు కానివ్వండి, ఇంకా చాలామంది వచ్చారు. ఇది ఈ ఒక చింతలపూడికే కాదు, దేశవ్యాప్తంగా ఇక ఈవేళ ఈ నిరసన జరుగుతుంది. మరి మా గౌరవనీయులు ఏఐసిసి వారి ఆదేశాల మేరకు, మరి మాకు శైలేజ్ దగ్గర బీసీసీ అధ్యక్షులు వారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మా జిల్లా
అధ్యక్షుడు గౌరవనీయులు గట్టి గుణాధర గారు ఆదేశాల మేరకు ఇక్కడ కొంతమంది మరి మండల పరిషత్ వీళ్ళంతా రావడం జరిగింది. వారి యొక్క ఆదేశాల ప్రకారం ఇక్కడ ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క అగ్నిపథ పథకాన్ని రద్దు చేసే వరకు ఇట్టి పరిస్థితుల్లో కూడా రాజీపడమని చెప్పి తెలియజేస్తూ ఇంతలో ముగిస్తాను.